అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా సంతోషంగా ఉంది. నేనా? రెండు చోట్ల ఉన్నాను, అందరింట్లో ఉన్నాను, అందరి గుండెల్లో ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉన్నింది. పొద్దున వచ్చినప్పుడు ఇంతమంది పెద్ద ద గ్రేట్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఇక్కడ చూడడం, ఈ 47 సంవత్సరాల నా ప్రయాణంలో చిరంజీవి గారు పరిచయం అయిన తర్వాత, అంటే నేను విన్నంతవరకు నేను కొన్ని ప్రోగ్రామ్స్ నేను మిస్ అయ్యి ఉండొచ్చు, ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్ అని కూడా చెప్పను. ఐ థింక్ ఇట్ కేమ్ ఆయన గుండెల నుంచి వచ్చిన మాట, ఆయన మాట ప్రతి మాటని గౌరవించాలి ప్రతి మెంబర్ ఆఫ్ ది మా అసోసియేషన్, ఎందుకంటే చాలా గొప్ప మాటలు మాట్లాడారు ఆయన. ఐ విష్ ఆయన స్పీచ్ లాస్ట్గా ఉండి ఉంటే ఈ ప్రోగ్రామ్ంటేదేమో, బట్ ఎనీవే. సో క్రమశిక్షణతో అఫ్కోర్స్ మోహన్ బాబు గారు, ఆయన గురించి తెలుసు ప్రతి ఒక్కళ్ళు, అండ్ కృష్ణరాజు గారు, ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఈ అసోసియేషన్ నుంచి ఆయన జర్నీ, వీళ్ళందరూ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ మాగా ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ సుబ్రహ్మరెడ్డి గారు, మా సుబ్రహ్మరెడ్డి గారు, బహుశా ఫస్ట్ టైం ఆయన ఒక సినిమా, అంటే మా అసోసియేషన్లో కొంచెం అన్ని, అంటే ఈరోజు జరిగింది ఒక గొప్ప చిత్రంలో మధ్యలో ఆ పాత రోజుల్లో రీల్స్ మారుస్తుంటారు, ఒక రీల్ మిస్ అయ్యి అట్లా వచ్చింది. బట్ ఎనీవే, ద ఎండింగ్ ఇస్ సో హ్యాపీ ఎండింగ్ ఇది. ఐ విష్ మా అసోసియేషన్ క్రమశిక్షణతో అందరు కలిసిమెలిసి, ముఖ్యంగా మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, మా అన్నది తల్లి అన్నారు. ఆ తల్లి అన్నప్పుడు మా అసోసియేషన్, ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు జీవిత నరేష్ ఎంత, మోహన్ బాబు గారు చెప్పారు ఎన్నో ఐడియాస్ మా నరేష్కి ఉంది, మీ అందరికీ తెలుసు మా రిలేషన్షిప్ ఏమిటో. అండ్ టుడే ఐ మిస్ మా ఆంటీ. ఈ లాస్ట్ ఇయర్ మా ఆంటీ షీ వాజ్ దేర్ ఈ డైరీ ఆవిష్కరణ టైంలో ఆమె ఉన్నారు, వి మిస్ హర్. తనకి ఎన్నో ఐడియాస్ ఉంది, అవన్నీ సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ, అండ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ జీవిత, అండ్ ఐ అప్రిషియేట్ హర్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్. ఒక సెక్రటరీగా ఉండి, అంటే బహుశా ఎప్పుడు ఒక మహిళా సెక్రటరీ అన్నది తెలుగు మా అసోసియేషన్లో ఎప్పుడన్నా ఎవరన్నా ఉన్నారా నాకు తెలియదు, బట్ లేదు, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ హర్ అండ్ ఫ్యూచర్లో కూడా మా అసోసియేషన్కి ఒక మహిళా ప్రెసిడెంట్ కూడా కావాలి, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ నాట్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ నా టైం అయిపోయింది. సో ఐ జస్ట్ సో ఫ్యూచర్లో డెఫినెట్లీ జీవిత లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుతున్నాను, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. జీవితలాగా ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా ఫ్యూచర్లో ప్రతిసారి ఒక 2 ఇయర్స్కి ఒకసారైనా, అంటే 2 టర్మ్స్కి ఒకసారైనా ఒక మహిళకి అవకాశం ఇవ్వాలని నేను అందరినీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.